మళ్ళీ దీనికి దగ్గొస్తాం అమ్మాయి సీత సీత ఇలా రామ్మా ఏంటి నాన్న చూడమ్మా ఇందాక నుంచి మీ అమ్మ ఆ గదిలో దగ్గుతో గిలగలాడిపోతుంది చీకటి కుట్లాంటి ఆ గదిలో ఆమంచంలోనే ఉంటే దగ్గు తగ్గదే అని చెబితే విందు నువ్వు వెళ్ళి తీసురామ్మా ఇక్కడికి వచ్చి హాల్లో కూర్చుంటే కాస్త గాలి తగిలి ఊపిరాడి తేలిగ్గా ఉంటుందని చెప్పు అలాగే నాన్న దీనికి జబ్బు ఎప్పుడు తగ్గుతుందో మళ్ళీ మామూలు మనిషి ఎప్పుడు అవుతుందో నెమ్మదిగా 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 తీసుకురా ఇదిగో ఇలా ఇలా కూర్చోదు నిదానంగా నిదానంగా అబ్బా ఇవాళ మరీ నీరసంగా ఉన్నట్టుంది పార్వతి ఆ మందులు వేసుకున్నావా లేదు కదా నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది చేదుగా ఉన్నాయని గొంతు తీయటం లేదని పసిపిల్లలాగా పంతం పడితేలాగే రోగం ఎలా తగ్గుతుంది మందులు వేసుకోవు నొప్పు భరించలేక గిలగలు ఆడిపోతావు చస్తారంటావు ఏమిటే ఇది నువ్వు అట్టండి మాటలంటే నేను భరించగలను యావే నేను ఇలా బ్రతుకుతున్నానంటే నిన్ను చూసుకునే కదే నీకేమన్నా అయితే నేనేమైపోతానో నాకే తెలియదే అనవసరంగా బాధపడకు చావ తాగాక మందులు వేసుకోమని నేనే ఆపాను చావ తాగించి అమ్మకు ముందు నేనేస్తానుగా అలాగే నేను ఇలా అంటున్నానని మూతి ముడుచు కూర్చోడం కాదు పార్వతి నువ్వే ఆలోచించు మందులు వేసుకోనని ఇంజక్షన్ చేయించుకోనని మంకు పట్టు పట్టు కూర్చుంటే రోగం ఎలా కుదుట పడుతుందని చెప్పు ఏమంటున్నా అమ్మాయి పెళ్ళా చేద్దామే ఇదిగో రాజా లాంటి సంబంధం చూసి బ్రహ్మాండంగా చేయిస్తాను చూడు అసలు అమ్మాయి చేత రేపు ఈ వ్రతం చేయించాలనుకుంటుంది ఎందుకో తెలుసా అమ్మాయి వ్రతం చేసి 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెడితే లక్షణమైన మొగుడు దొరుకుతాడే అరే ఒళ్ళంతా చెమట పడుతుందే ఒక్కబొస్తున్నట్టుందే ఆగు విషయంగా తీసుకొస్తాను ఏమిటండి తాతారావు గారు చాలా హుషారుగా ఉన్నారు మనం ఎప్పుడు ఇంతగానండి అసలు జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకుంటే లాలలో లాలలా అని హాయిగా గడిపేయచ్చు అవును మొన్న ఏదో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళామన్నారు ఏమైంది ఏముంది మామూలే మంచి నీళ్ళ కోసం ఎండమావి కేసు పరిగెట్టడం అయింది మరేం పర్వాలేదండి నేను మీ ఉద్యోగం కోసం తెగ ప్రయత్నిస్తున్నాను త్వరలోనే సరే మా నాన్నగారు అదే మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూడలేదా లేదండి నేను ఆయన కంటపడకుండా తప్పించుకు వచ్చేసారు ఆయన తన లోకల్లోనే ఉన్నాడు సీత గారు ప్రేమకి చావు లేదంటారు అది మీ నాన్నగారిని చూస్తే నిజం అనిపిస్తుంది మీ అమ్మగారు పోయి ఏడాదైనా ఆమె ఇంకా ఉన్నట్టే భ్రమపడుతుంటారు తన కళ్ళతోనే చూస్తుంటారు ఆప్యాయంగా మాట్లాడుతుంటారు అది నిజంగా అదృష్టం అండి ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ నిజంలాగానే నటిస్తూ ఆయన్ని మీ బిడ్డలాగా చూసుకునే మిమ్మల్ని ఎంత పొగిడినా తప్పలేదండి తప్పలేదనుకోండి మీరు టైం మర్చిపోయి ఇలా పొగుడుతూ నించుంటే రేడియో స్టేషన్ వాళ్ళు మీ ఉద్యోగం పీకేస్తారు అవునవును బాగా జ్ఞాపకం చేశారు వస్తానండి అన్నట్టు సీత గారు చాలా రోజుల నుంచి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఏమిటండి అది అదే అది ఇప్పుడు చెప్పను ఏదో రోజున జజ జజ అని తెర తెలుసుకుంటుంది విషయం మీకే తెలిసిపోతుంది వస్తానండి రామయ్య ఫ్రెండ్ రారా ఇందాక నుంచి నీ గురించి అనుకుంటున్నాం పొద్దుటి నుంచి మన తాతారావు ఎక్కడ మన తాతారావు ఎక్కడ అది ఒకటే అడవు నిన్ను అది కాదు ఫ్రెండ్ నేను బాను దాని ఆరోగ్య విషయం కనుక్కోవడానికి వస్తావు నాకు తెలుసయ్యా నువ్వు పైన మేము కింద అడ్డుకుంటున్నా ఒకళ్ళకొకళ్ళు ఆత్మీయులుగా కలిసిపోయాం కూర్చోవయ్యా ఫ్రెండ్ 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 నాకు ఆఫీస్ ఉంది నేను వెళ్ళాలి బా వెళ్దిగా లేవయ్యా నువ్వే చెప్పు నిన్న మీద దాన్ని చూస్తుంటే నీరసంగాను బలహీనంగాను కనిపిస్తుందా లేదా అరే రే రే నిజమే నిన్నటి మీద చాలా నీరసంగా కనిపిస్తున్నారు ఇవిడ మొహంలో కళ కూడా తగ్గింది అదేమిటయ్యా ఫ్రెండ్ అది ఈ కుర్చీలో కూర్చుంటే నువ్వు ఆ కుర్చీలో కూర్చున్నా చెప్తావు ఏంటి మీ ఆరోగ్యం బాగాలేదమ్మా అని మొహం మీద చెప్పడానికి మనసు రాక ఏమ్మా మందులు అవి జాగ్రత్తగా వేసుకుంటున్నారా వేసుకోవట్లేదు కావాలంటాడు మందులు వేసుకోవాలమ్మా లేకపోతే ఆరోగ్యం బాగుండదు ఏమిటి నాకు ఆఫీసా ఉందండి ఏమిటి వెళ్ళమంటారా ఇదిగో పెడుతున్నాను అది అలాగే ఉంటుంది కానీ నువ్వు రావయ్యా ఫ్రెండ్
నీతో ఒక విషయం చెప్పాలి. రేపు మన ఇంట్లో అమ్మాయి చేత వ్రతం చేయించి 10 మంది బ్రాహ్మణులు భోజనం పెట్టిస్తున్నాను, నువ్వు కూడా ఒక సాయం చేయాలి మరి. అలాగే ఫ్రెండ్. అమ్మాయి సీత, రేపు వ్రతానికి కావాల్సిన పప్పులు ఉప్పులు అన్ని తెప్పించి 10 మంది బ్రాహ్మణులు కబుర్చి. హఠాత్తుగా రేపే వ్రతం అంటే ఎలా నాన్న? ఏర్పాట్లన్నీ చేయడం కష్టం కదా, మరోసారి చూద్దాం. లేదమ్మా, మళ్ళీ మీ అమ్మ బాధపడుతుంది, రేపే చేసేద్దాం. అయినా కష్టం ఏంటమ్మా, 50 రూపాయలు పారేస్తే కావాల్సిన సరుకులన్నీ కొట్టుకురోడు తెచ్చి ఇంట్లో పారేస్తాడు. అవుననుకున్నా, కానీ ఇంకా సందేహం ఏంటండి? లోపల డాల్డా డబ్బాలో డబ్బు ఉంది కదా, అది పడేస్తే పని జరిగిపోతుంది. బాగా చెప్పావు ఫ్రెండ్ అన్నట్టు రేపు నీ భోజనం కూడా ఇక్కడే. ఇంకా ఇక్కడ నిలబడిపోయారంటండి, లోపలికి డబ్బు సంచి నా మొహం పారండి, ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు సరుకులు పెట్టుకొచ్చేస్తాను. పదండి పదండి. ఇలా ఎన్నిసార్లని ఆలోచన లేకుండా నాన్నగారు ఏదో ఖర్చు తెచ్చి పెట్టడం, మీరు ఇలా చాటుగా సహాయం చేస్తుండడం నాకు చాలా సిగ్గుగా ఉందండి. ఏదో ఓ రోజు వస్తుంది, ఆ రోజు ఈ సహాయాన్ని పులి స్టాప్ పెట్టదు. కానీ అసలు మీకెందుకండి శ్రమ? దేని శ్రమ బాధ కష్టం అనుకోకూడదండి. చెప్పారు కదా, జీవితాన్ని పాటలా తేలిగ్గా తీసుకోవాలని. లాలలో సంచివ్వండి, లాలలా సరుకులు తెచ్చేస్తాను, లాలలో లాలలా ఇచ్చేయండి. ఏమిటి బాబు ఇంకా దప్పడం అంటున్నావు? భోజనాలు అయిపోయినాయి కదా. దప్పడం.